ஜீவநாகராஜா. ఏమి ఆజ్ఞ దేవి? ఆ దుర్మార్గుడు దైవశక్తి కూడా చొరబెడలేని ప్రేత గీత సృష్టించాడు. ఆ గీతను భూగర్భంలో కూడా చొరబడే నువ్వే దాటగలవు. ఈ నరసింహ రక్షను వెంటనే విజయకు నువ్వే అందించు నాగరాజా. అటులనే ఆదిశక్తి. విజయ, నీ భర్తని అరుణ ప్రేతాత్మ మృత్యువు బడిలోకి తీసుకుపోతోంది. శక్తివంతులు, మీరు ఆదుకోలేరా నాగరాజ? ఆ క్షుద్ర మాంత్రికుడు అరుణకు తోడై ఈ పొలిమేర చుట్టూ దేవతలు కూడా దాటలేని వికృత రేఖ గీశాడు. ఇదిగో రక్ష, నరసింహ రక్ష. దీన్ని నీ చేతులతో నీ భర్తకు కడితేనే అరుణ విలయం నుండి బ్రతుకుతాడు. వెళ్ళు. నరసింహరాశి అడ్డం ఏగి రాశి చక్రంలో నీ ప్రేత శక్తికి కాలం చెల్లిపోయే సమయం దగ్గర పడే ఆ దైవ శక్తిని గెలిచే భూత శక్తి నాలో చాలకుంటే నీ ఆత్మశక్తి నాలో కలిస్తే నా శక్తి దేవుళ్ల శక్తిని మించిపోతుంది. దేన్నైనా సాధిస్తాను. ఆ సూర్యుడు అస్తమిస్తే నీ చేతిలో ఏమీ ఉండదు. ఇక అతన్ని పొందలేవు. నాలో చేరు. రా రా, ఇక ఆలోచించకు రా. ఇది ప్రేతాత్మగా నీకు మిగిలిన ఆఖరి క్షణం. అతని ఆత్మ నీకు దక్కాలంటే రా రా. ఆ రక్షని తాకి తెంపే శక్తి నాకివ్వు. అతన్ని దక్కించుకునే అవకాశం నీకిస్తాను. నాలో చేరు రా. Thank you.
ఎత్తు శిఖరాలు కోరమై ఉద్భవించావయ్య ఉగ్ర నరసింహ. ప్రేమ ప్రేమ కోసం పోరాడాలి, దానికోసం అంతమైపోవాలి. అరాజక శక్తులతో చేరడం నువ్వు చేసిన తప్పు. మన్మధుడు భస్మమైన దక్షయజ్ఞంలో దాక్షాయిని ఆహుతైన లోక కళ్యాణం కోసం ప్రేమ కోసమే కాని మారణ హోమం కోసం కాదు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళు, మరో జన్మలోనైనా నీ ప్రేమ గెలుస్తుంది. వెళ్ళు. నేను వివేకనాథం లేను. గాలిగానైనా సరే అతని చుట్టూ ఉండనివ్వండి, మన్నుగానైనా సరే అతని కాళ్ల దగ్గర ఉండనివ్వండి. ఆయువు తీరిన వాళ్ళని చిరంజీవులుగా చేసిన మీరు ఊహగానైనా సరే నా ప్రేమని అతనితో బతకనివ్వండి. బతకనివ్వండి, బతకనివ్వండి. విజయ, విజయ లే, మీ చెడు దినాలు చేతుకాలంలో కలిసిపోయాయి. నరప్రేతాలు నరసింహుడి ప్రళయాగ్నిలో మాడి మసిలిపోయాయి. ఇక ఏ దుష్టశక్తి మీకు అడ్డురాదు. చెడుకాలమనేది మీ జీవితంలోనే లేదు. ఈ మొక్క మీ ఆనందం మధ్య రోజుకో పువ్వు పూస్తుంది. ప్రతిరోజు మీ నవ్వుల మధ్య ఈ పువ్వుని నీ తల్లో పెట్టుకో. అరుణ మనసు మీ మధ్య ఆనందం పంచుకుంటుంది.